ఎస్సీ కులాల సమస్యలను పరిష్కరించేందుకు ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పనిచేస్తోందని రాష్ట్ర ఎస్సీ ఆర్పీఎస్ అధ్యక్షుడు ఉప్పులెట్టి లక్ష్మణ్ అన్నారు. కరీంనగర్లోని బస్టాండ్ సమీపంలో ఎస్సీ పరిరక్షణ సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఉప్పులెట్టి లక్ష్మణ్ జెండా ఎగరవేశారు. ఈ మేరకు అంబేద్కర్ భరతమాత చిత్రపటాలకు పూలమాలలు వేశారు. ఎస్సీ పరిరక్షణ సమితి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలో అడుగు పెడుతోందని చెప్పారు. భారత రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసే కుట్రలు జరుగుతున్నాయని తెలిపారు. ఎస్సీకి చెందిన 59 సమస్యలు పై ఎస్సీ పరిరక్షణ సమితి పోరాటం చేస్తుందని చెప్పారు. యావత్ భారత ప్రజలకందరికీ ఈ మా ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి తరఫున మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు ఎస్సీ రిజర్వేషన్లు భారత రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తూ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్కు సంబంధించినటువంటి ఎస్సీ రిజర్వేషన్లు గత 75 సంవత్సరాలు నుండి అతి భయానకంగా రిజర్వేషన్లన్నీ దోపిడీకి గురైతే ఆ దోపిడీని అడ్డుకోవడం కోసం ఎస్ఆర్పిఎస్ ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కన్వర్టెడ్ కలిసోలు ఇంకా బోగస్ ఎస్సీలు ఇంకా అనేక ఇంకా బీసీలో ఉన్న వాళ్ళు కూడా మేము ఎస్సీలమని దొంగ సర్టిఫికేట్ తీసుకొని పెడుతున్నారు. మేము దీనికి రెవెన్యూ అధికారులు కారణం. ఇలా కలెక్టర్లు రెవెన్యూ అధికారులు అందరూ కూడా దీన్ని సమన్వయంగా ఖచ్చితంగా చూసి ఎస్సీ సర్టిఫికేట్ జారీ చేసే ముందు ఖచ్చితంగా ఎన్క్వైరీ చేయకుండా ఇస్తారు. జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్సీఆర్పిఎస్ కార్యకర్తలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, సోదరులారా, ఎస్సీఆర్పిఎస్ ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి అన్ని ఉపకులాలను సంఘటితం చేస్తూ, హిందూ సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలను సంఘటితం చేస్తూ, హిందూ ధర్మానికి దేశానికి రక్షణగా ఉంటూ ఎస్సీఆర్పిఎస్ పనిచేస్తుంది. అంతేకాకుండా ఇవాళ విదేశీ చారిటబుల్ ట్రస్ట్ ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి పేదలను ఆసరాగా తీసుకొని మత మార్పిడులు చేస్తుంది, కావున ఖచ్చితంగా వీటిపైన మేము చర్యలు తీసుకుంటాము.